మరియు యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య ఘర్షణకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ అంటే. సిక్రీ మహబూబ్నగర్ జిల్లాలోని పాలమూరు యూనివర్సిటీ ఈ సాయంత్రం విద్యార్థుల మధ్య తీవ్రమైనటువంటి గొడవ జరిగింది. ఈ గొడవలో ఇద్దరు విద్యార్థులకు తీవ్రమైనటువంటి తలకు గాయాలు కావడంతో వాళ్ళని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ యొక్క పాలమూరు యూనివర్సిటీలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గట్టి చర్యలు చేపట్టారు. అయితే కేర్ టేకర్ కు సంబంధించి విద్యార్థులకు వచ్చేటువంటి డబ్బు విషయంలో వివరాలు తెలియజేయాలని గత కొంత కాలంగా కొంతమంది విద్యార్థులు అడిగినటువంటి నేపథ్యంలో వారికి ఏబీవీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలకు సంబంధించిన నాయకులు కానీ విద్యార్థులు వాళ్లకు అనుకూలంగా వ్యవహరించడం, అంటే అక్కడ ఉండేటువంటి కేర్ టేకర్ తో పాటు వార్డెన్కు అనుకూలంగా వ్యవహరించి ఎవరైతే వివరాలు చెప్పాలనే విద్యార్థుల పైన దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో ఇద్దరికి తీవ్రమైనటువంటి గాయాలు అయినటువంటి పరిస్థితి నెలకొన్నది. దీంతో రాజు అతనికి సంబంధించిన అనుచరులు ఏవీకి సంబంధించిన విద్యార్థులు ఈ దాడికి పాల్పడినారని చెప్పి విద్యార్థులు చెప్తున్నారు. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోకుండా తమ ఆందోళన కార్యక్రమాలు ఉద్యోగం చేస్తామని చెప్పి ఈ గాయపడినటువంటి విద్యార్థులతో పాటు వారు అనుకూలమైనటువంటి విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. చక్రి విజయభాస్కర్, ప్రస్తుతం గాయపడిన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అంటే గాయపడినటువంటి వాళ్ళు ఒక విద్యార్థికి మాత్రం తలకు తీవ్రమైన గాయం అయింది. అతనికి బాగా రక్తస్రావం కావడంతో అతని ప్రస్తుతం ఎస్సీఎస్ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. తలకు బలమైనటువంటి గాయమైనటువంటి నేపథ్యంలో పూర్తి అయినటువంటి రిపోర్ట్ వచ్చిన తర్వాత అతని పరిస్థితికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పి చెప్తున్నారు. మొత్తంగా యూనివర్సిటీలో ఇప్పటికే ఢిల్లీలో కానీ హైదరాబాద్ లో జరిగినటువంటి సందర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి గొడవల నేపథ్యంలో మరోసారి ఈ యొక్క పాలమూరు యూనివర్సిటీలో జరిగినటువంటి ఈ ఘటన పట్ల మాత్రం ఆందోళన వ్యక్తమవుతుంది. విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సినటువంటి విద్యార్థుల మధ్య ఇలాంటి విషయాలు చోటు చేసుకోవడం పట్ల విద్యాభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు బంగారు పరిశుద్ధను పాలు చేసుకోవద్దనేటువంటి విధంగా వారు సూచించేటువంటి పరిస్థితి నెలకొన్నాయి. ఓకే, థ్యాంక్ యూ విజయభాస్కర్.